మేము పంచాయతీరాజ్ శాంబర్ తరపు నుంచి ఢిల్లీ కూడా వెళ్ళామండి. దీని మీద మాకు ఖాళీ పంచాయతీలు లబ్ధి చెప్పారు సార్. 2 సంవత్సరాలన్నర అయింది. పట్టువారి వ్యవస్థ నుంచి కూడా పంచాయతీ జోలికి ఎవరు వెళ్ళనటువంటి ఈ రాష్ట్ర గవర్నమెంటు మాకు తెలియకోకుండా 8,660 కోట్లని దొంగిలించి సమాధానం చెప్పుకోకుండా మాకు ఇంకొకటండి, ఇది ఎందుకంటే మీ సమక్షంలో పెట్టడానికి మేము గత 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, చేశాము, వచ్చారు. మా ఉద్దేశం ఏంటంటే ఈ పంచాయతీలను ఇవ్వటం కాకుండా మాకు సచివాలయం అనే వ్యవస్థను అప్పచెప్పారు. మీరు దాని మీద భారీ ఎత్తున మాట్లాడారు. ఈరోజు కాకు కూడా మీ మాటకే మీరు ఏమైతే చెప్పారో అదే నెరవేర్చింది సార్. మాకు ఈరోజు మేజర్ పంచాయతీ సార్, నాది చిన్నాపురం, నా పక్కన పెదయదర. మొన్న ఢిల్లీ నుంచి మేము ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా పెదయదర వచ్చి ఒక తెలుగుదేశం ఒక జనసేన పంచాయతీ సార్ చిన్న పెదయదరలో జరిగింది. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే పచ్చి నిదాలు బయటపడి మాకు తెలియకుండా 20-10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కరెంటు బిల్లును కూడా ఈరోజు పంచాయతీ నిధుల్లో ఆఖరు మాకు తెలియకుండా జమ చేసామని చెప్పి ఒక్క పంచాయతీకి మీటర్ లేదండి. ఒక పంచాయతీ ప్రెసిడెంట్కి మీ డబ్బుల నుంచి ఇంత కట్టుకున్నామని మాకు ఎలాంటి రసీదు కానీ రిసిప్ట్ కానీ ఇవ్వకోకుండా దౌర్జన్యమైన వాతావరణం. వాలంటీర్లను పెట్టి వాలంటీర్ని దాని మీద సచివాలయంలో మళ్ళీ గృహసారథులన్నీ ఏళ్ళనాళ్ళు పెట్టేసేసేసి పంచాయతీలు మొత్తం 12,918 పంచాయతీలు 3,50,00,000 మంది పంచాయతీ వ్యవస్థలో నివసిస్తున్నారు జనం. వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ పరిస్థితుల్లో కూడా దాన్ని ఒక్క గోరంత కూడా లెక్క చేయకోకుండా ఇటు తెలుగుదేశం జనసేన మీ దగ్గరకు వచ్చినటువంటి ఉద్దేశం సార్ మేము ఎక్కువ చెప్పాము. మీ ఉద్దేశం ఏంటంటే మీరు మొక్కుసూడితనం నిజాయితీ గల నాయకులు కనుక మీ దగ్గర ఈ విషయాన్ని మేము చంద్రబాబు గారు చెప్పాము, లోకేష్ గారు చెప్పాము, సిపిఐ సిపిఎం అన్ని పార్టీలతో ఇచ్చేసాం సార్. మీ దగ్గర కూడా మంగళగిరి కూడా వచ్చాం సార్. మా ఉద్దేశం ఏంటంటే దీన్ని మీరు చేసే మీకు ఒక చిన్న సూచన సార్, ఏది అనుకోద్దు. మీరు మీటింగ్లో ప్రతి చోట మీటింగ్ పెట్టినప్పుడు ఈ విషయం చాలా పెద్ద విషయం సార్, 3,50,00,000 సంబంధించినటువంటి విషయం సార్ ఈ పంచాయతీ నిధులు అనేది. అది మీ ప్రతి మేనిఫెస్టోలో మీరు పెట్టే విషయంలో దీన్ని కూడా ఒకసాట పెట్టుకుని ముందుకు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక మీ దగ్గరికి వచ్చాం సార్. మేము ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఈరోజు నాకు ఈ పిటిషన్ ఇస్తా ఉన్నారు. దీంట్లో బాగా ఆకట్టుకుంది, ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల్లో దొంగలు పడ్డారు, 8,660 కోట్లు దోచేసుకున్నారు. ఈ దొంగలు ఎవరు? 8,660 కోట్లు దోచుకున్న దొంగలు ఎవరు? అది మీకు చెప్పక్కర్లేదు, వైసీపీ ప్రభుత్వం ఈ దొంగ. అంటే ఇది నేను మొన్న పంచాయతీ సదస్సు కూడా నిర్వహించినప్పుడు కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ మన పంచాయతీరాజ్ సదస్సులో జనసేన ఆఫీస్లో చెప్పింది, కాగ్ కూడా చెప్పింది. విలేజ్ సెక్రటేరియట్స్లో చట్టబద్ధంగా గెలిచిన వ్యక్తులు సర్పంచ్లు, ప్రజల ఆమోదంతో ప్రజల మద్దతుతో గెలిచిన వాళ్ళకి విలేజ్ సచివాలయాల్లో కనీసం కుర్చీ కూడా ఉండదనేది చాలా నగ్న సత్యం. అది కాగ్ కూడా చెప్పింది మన దాదాపు 23-24 పేజీల రిపోర్ట్లో. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుంది. చట్టబద్ధంగా ఎన్నికైన వ్యక్తులకి గ్రామ సచివాలయంలో స్థానం ఇవ్వకపోవటం, వారిని ఈ పాలనా క్రమంలో వారికి స్థానం ఇవ్వకపోవటం, వారిని తీసుకోకపోవటం అనేది ఇది చట్ట ఉల్లంఘన అని. దానికి తోడు ఎప్పుడో 23-15 సంవత్సరాల క్రితం కట్టాల్సిన బిల్లులు కూడా నిధులు వేస్తున్నారు, ఈరోజు కనిపిస్తున్నాయి. పంచాయతీకి వాడుదాం అనుకునే టైంకి కరెక్ట్గా 4 గంటల్లో మళ్ళీ వెళ్ళిపోతాం అనేది ఒక పూట. ఈ రాత్రి పొద్దు సాయంత్రం పడితే పొద్దున పడితే మరుసటి రోజు పొద్దునకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మీరు నమ్మి భరోసా మీరు, ఎందుకంటే దాదాపు ఇది 3 కోట్ల మంది పైచీలకు 3,50,00,000 మంది పంచాయతీలంతా మనకి చాలా కీలకమైన పట్టు, మనకి పల్లెలు పట్టుకొమ్మలు కాబట్టి ఖచ్చితంగా పంచాయతీలు చాలా బలమైన వ్యవస్థ అది. అందుకే మీకు మాటిస్తున్నాను, పంచాయతీ నిధులు ఖచ్చితంగా పంచాయతీలకి రావాలి. ఇంకెవరికి దాన్ని దారి మళ్లించడానికి లేదు. గతంలో కూడా చాలామంది చెప్పుకున్నారు, కానీ ఈసారి వస్తుంది జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా దీన్ని వ్యక్తిగతంగా నేను గాంధీ గారి గ్రామ స్వరాజ్యం
జరగాలి ఆ కలలు సాకారం చేయాలని జనసేన కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు పంచాయతీ నిజలు పంచాయతీలకు ఉండేలాగా ఆ చర్యలు తీసుకుంటాను మనస్ఫూర్తిగా పెద్దలందరికీ తెలియజేసుకున్నాను అలాగే మీరు కోరుకుంది కూడా ప్రతి సభలో కూడా ఆంధ్రప్రదేశ్ మన పంచాయతీ రాజ్ వ్యవస్థకి ఎంత నిర్వీర్యం అయిపోతా ఉంది నిధులు ఎలా దారి మళ్ళిస్తున్నారు అనేది కూడా మీరు చెప్పన్నారు ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను మీ సూచనని నేను తీసుకొని ఖచ్చితంగా 3 కోట్ల 60 లక్షల మందికి సంబంధించిన సమస్యని ఖచ్చితంగా దీన్ని ప్రతి సభలో కూడా మాట్లాడతాం తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సార్ నమస్కారం